అండ్ మనతో ఉన్నారు లైక్ యూనో పరిచయం అక్కర్లేని పేరు. సో నిజం మూవీలో మనకి ఆ మహేష్ బాబు గారు మదర్గా, ఇప్పుడు దేవరాలో కూడా మన ఎన్టీఆర్ గారితో కూడా చేస్తున్నారు. సో మేము దేవరాలో మనకి ఎలాంటి రోల్ పడింది, ఎలాంటి రోల్ చేస్తున్నారు? ఏమీ తెలియదండి నాకు. ఓకే, దానిలో నేను పెద్ద బొట్టేది పెట్టేసుకుని ఏంటో కొంచెం హడావిడిగా ఉన్నాను, అంతే తెలుసు, ఇంకేం తెలియదు నాకు. ఎన్ని రోజులు షూట్ చేశారు మేము దేవరాకి? 2 రోజులే చేశాను, పెద్ద ఆర్త్ ఇచ్చాను. ఇంకా షూటింగ్ చాలాసార్లు క్యాన్సిల్ అయింది, కారణం ఏంటంటే వర్షాలు, వీళ్ళు అంతా ఎక్కువగా అవుట్డోర్ వాళ్ళది. అదే కాకుండా వాళ్ళు వాళ్ళది మెయిన్గా ఇట్స్ ఎ మెన్ 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 సబ్జెక్ట్ అనమాట. దానివల్ల అఫైట్ సీక్వెన్సెస్ అని ఇవన్నీ అవన్నీ ఎండ్లెస్గా జరుగుతూనే ఉన్నాయి, చాలా షూట్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా యాక్చువల్గా ఈ మంత్లో చేయాల్సింది క్యాన్సిల్ అయింది, వచ్చే నెలది కూడా క్యాన్సిల్ అయింది. వచ్చే నెలలో మాత్రం ఓన్లీ 3 డేస్ వీఆర్ షూటింగ్ గోవాలో. ఇన్నిసార్లు మనకి క్యాన్సిల్ అవ్వడానికి మన ఎప్పటి నుంచి మీరు చూస్తున్నారు, అండ్ ప్రముఖ రాజకీయ వ్యక్తులతో కూడా మీకు మంచి అభిప్రాయం సత్సంబంధాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఈ షూట్ క్యాన్సిల్ అవ్వడానికి మన సిబిఎన్ గారు అరెస్ట్కి ఏమన్నా ఉందా, దానివల్ల ఏమైనా క్యాన్సిల్ అనుకుంటున్నారా? తెలియదు, నాకు తెలియని విషయాల గురించి నేను మాట్లాడితే నా అంత తిక్కతనం ఇంకెవరికి లేదు అనిపిస్తుంది. పర్సనల్గా మీ ఒపీనియన్ మ్యామ్, సిబిఎన్ గారు అరెస్ట్ మీద మీ పర్సనల్? ఐ డోంట్ థింక్ సో, బట్ ఐ రియలీ డోంట్ నో. నేను ఏమాత్రం చెప్పినా చాలా చాలా తప్పది, కానీ నాకు ఏమాత్రం తెలియని విషయం గురించి నేను మాట్లాడకూడదు. సో చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యే విషయం తెలుసు మీకు, రైట్? డెఫినెట్గా తెలుసు, డెఫినెట్గా తెలుసు. అండ్ ఐ ఫీల్ టెరిబుల్ అబౌట్ ఇట్, అండ్ దట్స్ ఆల్, నో మోర్ టాక్ అబౌట్ ఇట్.